శుద్ధమైన మనస్సుతో ఉండేటటువంటి తరుణమ తరుణ వయస్సులో ఉన్న స్త్రీలు అంటే యవ్వనంలో ఉన్నవారు వృద్ధులైన వారు కూడా రాముడి గురించి ఏమనుకుంటుంటారు ఇది రాముడు యవ్వనంలోకి వచ్చే లోపల గెలుచుకున్న మనసుల యొక్క స్థితి ఎంతమందితో ఆయన సమన్వయం అయ్యాడో ఎంతమంది మనసు చూరగొన్నాడో ఎంతమంది మనసు చూరగొనలేకపోయాడో మీరు చూడాలి ఎందుకంటే మీరు ఒకటి చూడండి లోకంలో ఏ ఒక్కడు అందరి మనసు చూరగొనడం అనేటటువంటిది సంభవం అయ్యే విషయం ఎప్పుడూ కాదు ఎప్పుడూ కాదు రాముడికి కూడా కాదు మీరు చాలా జాగ్రత్తగా చెప్పాలన్నమాట ఎందుకో తెలుసా మహర్షి ఈ సర్గలో ఏం చెప్తారంటే రాముణ్ణి వాడు లేడు అని చెప్తారు కొన్ని సర్గలు దాటగానే ఎవ్వరికీ కనపడనన్ని అవగుణములు మందరికి కనబడ్డాయి అంటే ఉన్నాడా ఉన్నదా లేదా ఒక్కతైనా ఆ తర్వాత ఆయన వల్ల భయపడవలసిన స్థితిగా కైకమ్మకి కనపడింది ఒకరిద్దరయ్యారా లేదా కాబట్టి మీ ప్రయత్నంతో మీరు గెలుచుకోవడం సాధ్యం కాదు మీ మంచితనాన్ని అర్థం చేసుకోగలిగిన స్థితి కూడా లోకానికి ఉండాలి అప్పుడు మీరు అందరితో మంచి పెంచుకుంటారు కానీ నేను ఏ తప్పు చేశానని నన్ను ఒకటి తప్పు నన్ను చెడ్డవాడన్నాడండి అని మీరు బాధపడకూడదు ఎందుకంటే అది వాళ్ళ సంస్కారం అంతే మీరేం చేస్తారు దానికి రాముడు అంత జాగ్రత్త తీసుకున్నాడు ఊరుకున్నాడా రజకుడు ఎక్కడో ఏడాది పాటు సీతమ్మ తల్లిని రావణాసురుడు కొలువు కూటంలో ఉన్నదాన్ని తీసుకొచ్చి ఏలుకున్నటువంటి విర్రిరాముడు నేను అటువంటి వాణ్ణి కానన్నాడు అన్నాడా లేదా అగ్ని పరీక్ష చేస్తే మాత్రం ఊరుకున్నాడా అనేవాడు అంటూనే ఉంటాడు ఆ అన్నవాడు ఎన్నాళ్ళు అన్నాడని అడిగారు పుర్రె మారిపోయిందేమో కానీ వాడికి ఆ వాచాలత్వం అలవాటు ఉండిపోయి ఆయన ద్వాపరయుగం వరకు అంటూనే ఉన్నాడు ఆఖరికి కృష్ణుడు కనబడితే కూడా అన్నాడు అంటే అప్పుడు పక్కనున్న బలరాముడు అన్నాడు ఈ అలవాటు ఇవ్వాల్సింది కాదన్నాయా నువ్వు రాముడుగా ఉన్నప్పటి నుంచి ఉందిరా తమ్ముడు అప్పుడు ఇలాగే వాగాడు వదిన మీద ఇహ ఈ పుర్రె తనంత తాను మారదు ఈ పుర్రె నువ్వు అన్నాడు అంటే అప్పుడు కృష్ణుడు పగలగొట్టేశాడు ఆ పుర్రి అంత మౌఢ్యంతో ఉంటారు ఒక కాబట్టి వాళ్ళకి మీరు మంచి అవ్వాలి అని మీరు కోరుకోకూడదు కూడా మీరు ధర్మపదంలో ఉన్నారా లేరా అంతేగాని నాకు నూటికి తొంభై ఎనిమిది మందే మంచివాడన్నారండి రెండు ఓట్లు రాలేదని ఓ దాని గురించి బాధపడిపోకూడదు అలా ఉండదు లోకంలో ధర్మాన్ని మీరు పట్టుకున్నారా లేదా అంతవరకు కాబట్టి నతునిత్యం ప్రశంతాత్మ మృదుపూర్వంతు భాషతే ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే రాముడి గురించి వినడం అంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు నేర్చుకోవలసిన విషయాన్ని మీరు పట్టుకోవలసి ఉంటుంది సతునిత్యం ప్రశాంత సతునిత్యం ప్రశాంతాత్మ ఆయన ఎప్పుడూ ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉంటాడు ఇది కొంచెం మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి నేను ప్రశాంతంగా ఉన్నానండి మీరు వచ్చి నన్ను తిట్టారు నా మనసు పాడైతే ఇప్పుడు బాగా గుర్తుపట్టండి నేను మీ తిట్లు పుచ్చుకోలేదు ఏమైంది మీరు పాడయ్యారు కదా ఇన్ని తిట్టినవాడు చూడరా హాయిగా వెళ్ళిపోతున్న వాడు ఏం పట్టించుకోవడానికి ఇంకా బీపీ మీకే వస్తుంది కదా అంటే ఏది పుచ్చుకోవచ్చో ఏది పుచ్చుకోకూడదో దాన్ని పుచ్చుకోవలసిన దాన్ని పుచ్చుకుని పుచ్చుకోకర్లేదు అనుకున్న దాన్ని పుచ్చుకోకర్లేకుండా పక్కగా వదిలేయగలిగిన ప్రజ్ఞ అంటే అది సద్విమర్శ మంచి అయితే పుచ్చుకుని అప్పుడు అది మీరు తీసుకోవాలి ఇది మనం మార్చుకోవలసింది అనుకుంటే పుచ్చుకుని మార్చుకుంటారు బాధపడవలసిన అవసరం ఏంది ఇది మనం పుచ్చుకోవలసిన అవసరం ఉన్నది కాదు అనుకుంటే మీరు దాన్ని వదిలిపెట్టేస్తారు ఇప్పుడు బాధపడవలసిన అవసరం ఉంది మీరు పట్టుకున్నారా లేదో అలా ఉంటే మీరు ప్రశాంతాత్మ అలా కాకుండా మీకు పనికొచ్చేదే చెప్పాడు ఒక ఆయన ఏమండీ అలా ఉండకండి కొంచెం మీరు అనుకుంటున్నారు కానీ కాస్త మీరు అలా ఉండడం వల్ల ఇబ్బంది ఉంటుంది మీరు కొంచెం ఆ పద్ధతి మార్చుకుని ఇలా ఉండండి అన్నాడు మీరు కొంచెం పరిశీలన చేస్తే నిజమే నేను అలా చేయడం కన్నా ఇలా చేస్తే బాగుంటుందేమో అనిపించింది అప్పుడు మీరు అలా చేయండి ప్రశాంతాత్మ మీరు నాకు ఆయన చెప్పడం ఏంటి నాకు ఆయన నన్ను ఆయన అలా ఏమిటి అని పీక్కున్నారనుకోండి అశాంతాత్మ అశాంత ఇప్పుడు అది మనం పుచ్చుకోవలసింది లేదు ఆయనకి తెలియదు పాపం ఏం మాట్లాడాలో తెలియదు కాబట్టి ఏదో మాట్లాడాలనుకుని అంతే కాబట్టి దాని గురించి పెద్ద చింత లేదు వదిలిపెట్టే సేకరితో ఇప్పుడు ప్రశాంతాత్మ కదా ఇది మిమ్మల్ని బట్టి ప్రశాంతాత్మ కానీ పక్కవాడిని బట్టి ప్రశాంతాత్మ ఎప్పుడూ ఉండదు అలా అయితే నేను ఏం చేయాలో తెలిసా అండి అసలు మనిషి అన్నవాడు కనపడని చోటుకు పారిపోవాలి నేను ప్రశాంతంగా ఉండాలంటే అది సంభవం అండి గృహస్థాశ్రమంలో తెల్లారులేస్తే కొడుకుంటాడు భారీ ఉంటుంది బిడ్డలు ఉంటారు పాలవాడు ఉంటాడు పూలవాడు ఉంటాడు ఉద్యోగానికి వెడతాం అధికారులు ఉంటారు అందరూ ఉంటారు అందరితోటి సమన్వయం అవ్వాలి అందరితోనూ సమన్వయం అవుతూ మీరు ప్రశాంతాత్మ అలా ఉండాలంటే ఇది మీకు రావాలి మీకు వస్తే మీరు ప్రశాంతాత్మ రాముడు ప్రశాంతాత్మ ఇది పట్టుకోండి బాగా ఇప్పుడు రాముడు ఏది పుచ్చుకోవాలని పుచ్చుకుంటాడు ఇది అక్కర్లేదు లేదని కూడా వదిలేస్తారు అందులో ఆయన ఇప్పుడు అలాగే ఉంటాడు ఉండని వాళ్ళు ఎవరంటే ఇన్నన్నా అలా ఉన్నాడని బాధపడేవాడు ఇంత చెప్పినా మార్చుకోలేదని బాధపడేవాడు లేకపోతే నీ చెప్తే మార్చుకున్నాడని పొంగిపోయేవాడు మీరు పట్టుకున్నారో లేదో ఆయన మార్చుకున్నాడండి ఆయనండి నీ చెప్తేనే మార్చుకున్నాడని వీడు వీడు పొంగిపోయాడు ఇప్పుడు పొంగు వీడిది ఆయన ఏం ఏం లేదు ఆయన ప్రశాంతాత్మ నీ చెప్పానండి ఆయన వినలేదు వీడు కుంగిపోయాడు కుంగిపోయింది వీణ ఆయనకేం లేదు ప్రశాంతాత్మ పొంగు కుంగు నీకు వస్తున్నాయి ఆయనకేం లేదు రామాయణంలో కదలికలు ఇలా ఉంటాయి కదలని వాడెవరు ఇది ఎంత గుంభనంగా చెప్తాయో చూడండి శ్లోకాలు ఇది రాముడికా మీకు కూడానా మీకు కూడా రక్తపోటు ఎందుకు వచ్చింది అంటే ఆందోళన వలన ఆందోళన వలన ఎందుకు వచ్చింది అంటే ప్రతి చిన్న విషయానికి కదిలిపోతాడు అలా కదిలిపోకుండా ఉండాలంటే ఏమిటి మార్గం అంటే శ్రీరామాయణం ఒక పెద్ద మనస్తత్వ శాస్త్రము మీకు ప్రశాంతంగా జీవితం చేసుకునేటటువంటి మార్గాన్ని శ్రీరామాయణం ఉపదేశం చేస్తుంది అలా ఉండడానికి ఏం చేస్తూ ఉంటాడండి ప్రశాంతాత్మ మృదుపూర్వంతు భాషతే చాలా మృదువుగా మాట్లాడతాడు అదేమి కఠినంగా ఉండదు ఆయన మాట్లాడితే కానీ ఏమండి చాలా వ్యగ్రతతో లోపల కడుపులో మండిపోయి చెప్పవలసిన మాట చెప్పవలసి వస్తే ఇలా చెప్తాడు ఏ కేకలేం వేడైనా చక్కగా చెప్తాడు నా సంకుచిత పంధాహ హతో గత అంటాడంతే వాలి విడిపోయిన మార్గం మూసుకుపోలేదని సుగ్రీవుడికి చెప్పు అంటే మాట వినకపోతే వాళ్ళ అన్న ఎటు వెళ్ళాడో అటు వెళ్ళిపోతాడని చెప్పు అంటే చచ్చిపోతాడని చెప్పు చక్కగా మాట్లాడతాడు ఎంత అందంగా మాట్లాడతాడో ఎవరో సరే ఎందుకులేండి ఇప్పుడు ఏదో రామాయణం మృదువుగా మాట్లాడుతూ మృదువుగా దానికి కఠినంగా మాట్లాడే ఉదాహరణ నేను చెప్పడం ఎందుకు కాబట్టి మృదుపూర్వంతు భాషతే మృదువుగా మాట్లాడతాడు కాబట్టి ఆయన లోపల కథలడు ఒకవేళ నిష్కారణంగా ఎవడో కటువుగా మాట్లాడితే మరి అప్పుడు ఏం చేస్తాడండి ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే అవతలవాడు చాలా ఉద్రేకంగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు తాను కానీ మళ్ళీ మాట్లాడితే ఖచ్చితంగా ఉద్రేకానికే పెడుతుంది అప్పుడు ఆయన మాట్లాడు ఆయన మౌనంగా ఉంటాడు ఆయన మౌనంగా ఉండి అవతల వాణ్ణి బాగా మాట్లాడనిస్తాడు ఎంత ఉద్రేకపడగలడో అంత ఉద్రేకపడనిస్తాడు ఆయన నిశ్శబ్దంగా అవేం పుచ్చుకోడు పుచ్చుకుంటే కదండి వచ్చిన బాధ ఇప్పుడు నన్ను తిట్టాలని మీరు అనుకున్నారనుకోండి అనుకుని నన్ను తిట్టేశారు కానీ నేను అప్పుడు నిద్రపోతున్నాను ఏమైనా ప్రయోజనం ఉందా మీరు తిట్టారని కూడా నాకు తెలియదు లేచుండి నేను పుచ్చుకోపోయినా అంతే మీరు వెయ్యి రూపాయలు ఇస్తే నేను పుచ్చుకోలేదనుకోండి నేను ఆయనకి వెయ్యి రూపాయలు ఇచ్చానండి అని మీరు అనగలరా నేను పుచ్చుకుంటే కదా మీరు మీరు నాకు ఇచ్చినట్టు మీరు తిట్టారు మీరు తిట్టానని మీరు అనుకుని ఉద్రేకపడాలంతే నీ పుచ్చుకుంటే కదా ఇది రాముని యొక్క స్వభావం ఇది యథార్థానికి ఏంటంటే రాముడు అలా ఉన్నాడంటే ప్రశాంతాత్మ నువ్వు కూడా అలా ఉండాలని ఉందా రాముడు ఇలా ఉన్నాడు నువ్వు అలా ఉండు మార్గాన్ని చెప్తున్నారు మహర్షి ఎందుకంటే గృహస్థాశ్రమంలో మనం వివిధమైనటువంటి వ్యక్తులతోటి ఆ సందర్భంలోకి వస్తాం నాకు ఒక మిత్రుడు ఉండేవాడు ఎప్పుడు ఎవరినో ఒకళ్ళని తిట్టేవాడు రోజు ఆఫీస్లో రోజు దెబ్బలడేవాడు మొన్న మా అమ్మాయి పెళ్లి భోజనానికి వస్తే నేను అన్నాను కూడా నీ గురించి ఉపన్యాసంలో చెప్తున్నాను ఆయన ఈ మధ్యని అంటే అతను అన్నాడు నేను రోజునన్నాను ఎవయ్య నువ్వు రోజు ఎవరో ఒకళ్ళతో దెబ్బలాడతావు కదా అసలు ఎవ్వరూ దెబ్బలాడకుండా నువ్వు దెబ్బలాడినా మౌనంగా ఉన్నారనుకో ఏం చేస్తావయ్యా ఎలా దెబ్బలాడుతూ ఉన్నాను దెబ్బలాడకపోతే నాకు నిద్ర నిద్రపట్టదండి కోడేశ్వరనేది మరి దెబ్బలాడకపోతే ఎవ్వరూ దెబ్బలాడకుండా అంద అందరూ మౌనంగా ఉన్నారు నువ్వేమన్నా ఊరుకున్నారు ఏం చేస్తా ఉన్నాను మా ఆవిడితో దెబ్బలాడతాననేది మీ ఆవిడ దెబ్బలాడకపోతే అన్నాను మా ఆవిడితో ఎలా దెబ్బలాడాలో నాకు తెలుసు అనేది నేను తెల్లబోయాను ఎలా దెబ్బలాడుతూ ఉన్నాను ఆవిడని ఎలా దెబ్బలాడగలవు నువ్వు ఆవిడతో అన్నాను ఏముంది ఇంటికి వెళ్ళి అడుగుతాను ఉత్తరాలు ఏమైనా వచ్చాయా అని అడుగుతాను వచ్చాయి అందనుకోండి కన్యాదానం ఎందుకు చేశాడు మీ నాన్న కన్యాదానం చేసి నాతో పంపడం ఎందుకు రోజుకో ఉత్తరం రాయడం ఎందుకు నీ నీకేమో పుట్టింటి మీద వ్యామోహం కల్పించడం ఎందుకు నిమిషానికి ఒకసారి నువ్వు పుట్టింటికి అనిపించేటట్టుగా చేయడం ఎందుకు ఎందుకు దానికి ఆ పుట్టింట్లోనే ఉంచుకోపోయాడు ఎందుకు ఇచ్చినట్టు పిల్లనని చెప్పి అయిన దానికి కాని దానికి చెలరేకపోతాను అలా మెట్ల మీద ఆవిడ కోపం వచ్చేదో అంటాను నేనన్నాను మరి ఉత్తరం రాయిపోతే అన్నాడు కన్యాదానం చేసేసాడుగా ఇంకా ఏమైపోతే ఆయనకి ఎందుకు ఓ క్షేమంగా ఉన్నావా ఏమిటని కూడా ఉత్తరం రాయడు ఎంత గొప్పనానే మీ నాన్నంటానన్నాడు అయ్య బాబోయ్ నాయన నీతో చాలా కష్టం అన్నాడు కాబట్టి అలా ఉన్నాడనుకోండి మీరేం చేస్తారు దానికి అప్పుడు రాముడు ఏం చేస్తాడంటే మౌనంగా ఉంటాడు అన్నారు మహర్షి నోత్తరం ప్రతిపద్యతే ఏమీ మాట్లాడ్డు నిశ్శబ్దంగా ఉంటాడు ఆయన నిశ్శబ్దంగా నేను మాట్లాడను జవాబు చెప్పను ఇప్పుడు అంతే అలా ఉంటాడు కథంచిదుపకారీణ